హిరమానంతర వార్తలకు పునఃస్వాగతం. ఏలూరు ఎన్ఆర్పేటలో గౌర కులస్తుల సంఘం ఆధ్వర్యంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది బివి కృష్ణారెడ్డి, సంఘ అధ్యక్షులు బి సుబ్బారావు, కార్యదర్శి వేగి ప్రసాద్, గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ పాతర్లంక లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సంఘం మరింత అభివృద్ధి చెంది మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని 2 నెలల పాటు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు మజ్జిగతో పాటు చల్లని నీరు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా చలివేంద్రం ద్వారా అటుగా వెళ్లే బాటసారులకు సంఘ నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఎవరు మీ తాగరా అడుగుత ఈ పక్క రా బాబు అదే ఫోటో తీస్తాను కదా మరి. గోపాల్ గారు రండి సార్, రండి. మిత్రులందరూ ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ చలివేంద్రం చక్కగా చల్లని మజ్జిగతోటి ఓపెన్ చేయడం ఎంత బాగుంది. ఇది మంచి దినదినాభివృద్ధి చెంది వీళ్ళ కుటుంబాలకి, వీళ్ళ కుల వ్యవస్థ అందరికీ మంచి ఆధారం కావాలని, వీళ్ళకి ఆదర్శంగా వీళ్ళ కులానికి మంచి సేవ చేస్తూ అందరికీ ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వీళ్ళ ఆ దేవుడు, ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఎల్లవేళ పాల్గొన్నందుకు చాలా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమయాంతరం మధ్యతో ప్రారంభించాం. ఈ ఒక 2-3 నెలల వరకు కూడా ఈ రేపటికే మంచి నీటితో సప్లై చేస్తాం. రోజుకు 10 గంటల వరకు మినరల్ వాటర్, ఆ మినరల్ వాటర్ సప్లై చేస్తామని మేము మా సంఘం తరఫున మా అందరం కూడా అభివృద్ధి బాగా చెందాలని మేమంతా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాం. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.